రండి ప్లీజ్. అమ్మా కొద్దిగా అందరూ తెలుగు కనిపిస్తున్నారు. ప్రేమ తెలంగాణ కాదు, ఒకసారి మళ్ళీ తెలంగాణ మూమెంట్ నడుస్తుంది. ఒక మూడు స్లోగన్ చేస్తే కొద్దిగా గట్టిగా మీరు నోమాటలు ఒకటే గట్టిగా స్లోగన్ చేయండి. జై తెలంగాణ. మీరు కూడా జై తెలంగాణ, జై మల్లన్న, జై అంశన్న. నువ్వు నేను కలిస్తే, మనం 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 కలిస్తే, జనం 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 కలిస్తే ప్రపంచం అన్నాడు మహాకవి. ఈరోజు తీర్మానం మల్లమ్మ గారి యొక్క అభినందన సభకు విచ్చేసినటువంటి ప్రతి అందరూ కూడా పేర్కొన్న రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ తరఫున అందరికీ స్వాగతం తెలియజేసుకుంటూ మిత్రులారా, గతంలో అనేక మంది కూడా కులాలకు మతాలకు అతీతంగా చిన్న పెద్ద లేకుండా అందరూ కూడా కలిసి మరి ఆంధ్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రం తీసుకొస్తే గోసిజం లేదేసి చాలుగా కలిగట్టి గప్పిజం కాలేసి ఊరికి రూపాయలు పడితే ఎవరితో తెలంగాణ ఎవడవుతున్నాడో తెలంగాణ జెండాలు వస్తుంటే దండాలు పెడుతుంది, రాష్ట్రం వెళ్తుంటే బాధ వేయిస్తుంది. ప్రాణం తెలంగాణ, పలమలం జరిగించారో తెలంగాణ. ఈ పాట సోమన్న గొంతు నుంచి డబ్బు పెట్టుకుంటా సామాన్య ప్రజలు కూడా చైతన్యవంతం చేసి ప్రాణత్యాగం చేసి ధరలకు ఎదురుగా తిరుగుబాటు చేస్తే మరి ఆ తిరుగుబాటు ఏ విధంగా జరిగిందో విద్యావంతులకు మేధావులకు కూడా తీసుకొచ్చి ప్రశ్నించే గొంతు కూడా మరి ఈ రోజు ఇక్కడ నిలబడి మరి ధర యొక్క అహంకారాన్ని భారతంలో ప్రజాస్వామ్యాన్ని బతికించి ప్రజానాయకుడిగా ఈ రోజు నల్లబొమ్మ నడిపట్టిన మరి నిలబడేటువంటి తీర్మానం అలా గారికి ఒకసారి గట్టిగా చెప్పండి. ఒక అదేవిధంగా అన్నా ఒక పెద్ద మనిషి మాట్లాడు ఏంటంటే ఆయన అంట ఒక ఆయన పళ్ళు బండలా అని అన్నవాడు పళ్ళు బండల పిలుచుకున్న దగ్గరంట పళ్ళు బండలు ఎక్కడంట ఎందుకంటే రెండుగా మరి సభలను అవమానపరిచిన వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు ట్విట్టర్లను దాడి చేస్తున్నప్పుడు నేను చెప్పిన అరే అవునా అన్న రాజనీతి శాస్త్రం జరిగిందో అన్న రాజ్యాంగం జరిగిందో అన్న ప్రజల నాడు జరిగిందో అన్న పేరు బిడ్డగా జరిగిందో కాబట్టి మీరు పిలుచుకోవాలి పల్లెటూరు అనుకోవా చట్టసభలు నియోజకవర్గం వ్యక్తి దర్శనటు వ్యక్తి దర్శన నాయకుడు మరి మా పీడియర్ మల్లమని అక్కడ కామెంట్స్ పెట్టినటువంటి సందర్భం కాబట్టి ఎన్ని రకాల కామెంట్ చేసినామని హర్షం కూడా నాడు చెప్పారు అన్న తెలుగు రాజ్యాంగంలో ఎన్ని అవమానాలు పెట్టినా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని
విధంగా మనకు పనిచేస్తున్నాడంటే మరి అన్నవరం చెప్పేసే మనం ప్రస్తుత చిన్న వేసి మనం అడగాల్సిన అవసరం ఉండాలి. అన్నవారికి పూర్తిగా తెలుసు, మరి మేనిఫెస్టో పెట్టడం కలిసి మరి గతంలో ఎప్పుడు కూడా ఉపాధి సమస్యల మీద మేనిఫెస్టోలు ఎప్పుడు పెట్టాలి కాబట్టి తల్లి మెత్తంగా ఉండడం వల్ల మన సమస్యలు అక్కడ వెళ్తుంది కాబట్టి ఆ సమస్యను సాధించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూర్చోండి మంత్రులతో ప్రిన్సిపల్ సెక్రటరీ పార్టీలో మాట్లాడి మరి సమస్యలు పరిష్కరించి అదే మీకు మీకు ఇష్టం తీసుకోకుండా మరి ఫలితాలు మనకు అందిస్తే ఆ ఫలితాలు తినుకుంటూ మనం ఈ రోజు ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మా అమ్మ చెప్పినట్టు నలగొండ ఖమ్మం ఎవరైనా ఉండని అభ్యర్థులు పోటీ చేసిన లేకపోతే ఉత్తర తెలంగాణ నుంచి పోటీ చేసిన లేకపోతే తెలంగాణ నలుగుడ ఎక్కడ పోటీ చేసిన కానీ గుర్తించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నదని ఈ సందర్భంగా మరి మీరందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మరి మిత్రులారా మరి పాత్మ మరి ఆశ అనేది కొంతకాలం ఉంటుంది, కోరిక అనేది కొంతకాలం ఉంటుంది, కానీ ఆశ అనేది చాలా లేకుండా చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి ఆశ కోసం బ్రతున్నటువంటి వ్యక్తులే ఇక్కడ తీర్మానం వల్లన కానీ మన అవసరం కానీ కాబట్టి వారి యొక్క ఆశ సాధన కోసం మన అందరూ కూడా వారి యొక్క నాయకత్వంలో పనిచేసినటువంటి అవసరం ఉన్నది కానీ ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ అట్లాగే మరి అన్నగారు ఏ పిలుపు నుంచిన ముఖ్యంగా నా పేరు డాక్టర్ గాగలింగ స్వామి ఈ మధ్య కాలంలోనే నేను గురుకుల లోకల్ అని చెప్పుకున్నటువంటి సంఘాల బంధం నుంచి విడిపోయి బయట ప్రపంచానికి వచ్చిన రాజన్న అన్న నాకు ఒక అవకాశం ఇచ్చిండు రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఐక్య గురుకుల కమిటీ నాకు అవకాశం ఇస్తే ఈరోజు మా అధ్యక్షులను అట్లాగే మా ప్రధాన కార్యదర్శి ఒక ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో ఉపాధ్యాయులు మా గురుకులలో మీరు ప్రదర్శన వస్తాయి మాకు రావు, మీ సెలవులు ఉంటాయి మాకు ఉంటాయి, మీరు పనులు చేస్తారు మేము వెళ్ళాం, మీ ఆయన ఉంటారు మేము నైట్ స్టడీ చేస్తాం ఆయుర్వేదం చేస్తాం, కానీ అందరికంటే మొత్తం అనగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కారణం లేకుండా సస్పెండ్ అయ్యే వ్యక్తి ఎవరంటే గురుకుల టీచర్లు గురుకుల ప్రిన్సిపల్లే. కాబట్టి మరి ఆ సమస్యలు అందరూ అడ్డగా చెబితే మరి ఎప్పుడైనా బయట టీచర్లు మనం తర్వాత మాకు గైడ్లైన్స్ వచ్చాయి, కానీ మన టీచర్లతో పాటు ఖచ్చితంగా మీకు ఉండాలని మరి గౌరవ సీనియర్ సర్వేగా కూర్చొని మరి అవసరంగా మా ప్రధాన కార్యదర్శులు అట్లాగే అధ్యక్షులు అలా కూర్చొని సార్ అధికారులు మేము ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటాం మీరు పెట్టండి జీవనం జీవనంలో బతికిన జీవితాలు ఇవ్వండి మన అవసరంగా మన ఎంత శుభ్రంగా కలిసి ఇవ్వండి అని మన ఇంటర్ అందరూ కౌసలు పెట్టండి టీఆర్సీ పెంచండి అని మన సమస్యలు ఏవైతున్నాయో అది కూర్చొని గిరిని పెట్టుకోవడం టీచర్ ఇచ్చిన అలాంటి నాయకుడిని మొదటిసారిగా నా జీవితంలో చూస్తున్నా. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ సార్ ఎంత ధ్యానమే తిన్నారో లోపల కూడా సార్ అట్లా యారు ఇట్లా దేవుడు అని అక్కడ సార్ కు కన్నీ చేస్తూ ఆ గౌరవం చూపిస్తే నెక్స్ట్ డేనే గురుకుల పాఠశాల చరిత్రలోనే గురుకుల సంస్థల చరిత్రలోనే నెక్స్ట్ డేనే అన్ని సంఘాల నుంచి మా యొక్క అభిప్రాయం తీసుకొని ఈరోజు గైడ్లైన్స్ రెడీగా ఉన్నారు శ్రీరామస్ బయలుకంటే మరి దిస్ స్టేట్ కోస్తూ మన హర్షంగా పిఆర్టీ తెలంగాణ అనే ఈ సందర్భంగా మేము తీసుకుంటున్నాం. కాబట్టి అమ్మా ఎస్సీ రెసిడెన్షియల్ అయినా ఎస్సీ రెసిడెన్షియల్ అయినా బీసీ రెసిడెన్షియల్ అయినా మైనార్టీ రెసిడెన్షియల్ అయినా అట్లాగే జనరల్ రెసిడెన్షియల్ అయినా ఎక్కడున్నా మాకు ఒక 5 నుంచి 15 ఎకరాలు ల్యాండ్ ఉంటుంది, ఒక 300 మంది టీచర్లు ఉంటారు, ఒక 500 మంది పిల్లలు ఉంటారు, వీళ్ళందరూ కూడా మీ వెంట నడిచేటట్లుగా ఉపాధ్యాయ లోకాన్ని మొత్తం కూడా హర్షవర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసే విధంగా మేము పనిచేస్తాం. మా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఖచ్చితంగా మీరు దగ్గరని చేయించాలని మీకు చేయించాలని తెలియజేస్తుంటూ అట్లాగే మీరు కుటుంబాల నుంచి వచ్చినటువంటి మీరు మిత్రులందరూ కూడా మరొకసారి స్వాగతం తెలియజేస్తుంటూ తెలంగాణ జోహార్ తెలంగాణ ఊరు అలా కొంచెం వాళ్ళకు జోహార్ తెలంగాణ ఊరు